అందరికీ నమస్కారం అండి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో 3.5 సంవత్సరాలుగా ముఖ్యంగా మహిళలను పూచిక పుల్లలుగా తీసి పడేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు. ఇది చాలా బాధాకరం. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా మహిళలకు పూర్తి ఆర్థిక స్వావలంబన కల్పించడమే కాకుండా ఆత్మాభిమానాన్ని కాపాడుతూ వాళ్ళకి రక్షణ కల్పిస్తూ వాళ్ళకి అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. మరి అట్లాంటిది ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ప్రతిరోజు అవమానాలు, చీత్కారాలు రోజు కూడా ఇదే జరుగుతుంది. అసలు ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ అనేదే లేదు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో. దీనికి 3.5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ఎన్నో సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. మనం నిన్నే నర్సాపురంలో జరిగినటువంటి మీటింగ్ చూసుకుంటే నల్ల చున్నీలు వేసుకొచ్చారనేసి అమ్మాయిలని చెక్ చేసి ఆ చున్నీలు తీసివేసినటువంటి సంఘటన చాలా చాలా బాధించింది. అది ఏంటండి అంటే మహిళల యొక్క చున్నీలు తీసి మీరు సభకి పంపించారంటే ఆడవాళ్ళ యొక్క పైట లాగినంత బాధ కాదండి? ఎంత దారుణంగా మహిళల్ని పోలీసుల ద్వారా అవమానిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మహిళలంటే మీకు అంత చులకనగా కనిపిస్తున్నారా? అంటే మీ జగన్ నాటకానికి ఏం తెర తీయాలనుకుంటున్నారు? మహిళల చున్నీలు తీసేసి నల్ల చున్నీలు వేసుకొచ్చారని చెక్ చేసి చున్నీలు తీసేసి మహిళల్ని అంతగా అవమానిస్తారా? మీ ఇంట్లో మహిళలు లేరండి? మీ ఇంట్లో మహిళలు కూడా అలా లాగితే ఎట్లా ఉంటుంది? అలా తీసి పారేస్తే ఎవరైనా మనసు అండి. పాపం ఆ పిల్లలు ఏం చేయాలో తెలియక అమ్మాయిలు ఒక పక్క టెన్షన్, ఒక పక్క బాధ, ఒక పక్క సిగ్గు, ఒక పక్క ఆత్మాభిమానం, ఏం చేయాలో తెలియక నిన్న నానా అవస్థలు పడ్డారు అమ్మాయిలు. ఇదేనండి మీ పరిపాలన? ఇదేనా మహిళలకు రక్షణ కల్పించేది? మీరు ఇంత దారుణంగా అవమానిస్తారా? పైపేచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ని మీ చెప్పు చేతుల్లో పెట్టుకుని వాళ్ళ ద్వారా జగన్ నాటకానికి అంటే ఏం జరగలేదనేసి మళ్ళా చెప్పిస్తారా? సిగ్గుపడాలండి. గతంలో కూడా అలా చేశారు. పోలీస్ కానిస్టేబుల్ యొక్క ఈ పోస్టులు చేసేటప్పుడు, కొలతలు తీసుకునేటప్పుడు కూడా ఆడ పోలీసు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఆడవాళ్ళకి మగ పోలీసుల ద్వారా మెజర్మెంట్స్ తీపిచ్చారు. ఎంత సిగ్గుచేటు తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎంత ఉద్యమిస్తే ఇప్పుడు వరకు కూడా చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద. మగవాళ్ళ ద్వారా ఆడవాళ్ళకి కొలతలు తీపిచ్చారు. ఇంత నీచానికి దిగజారిపోయారు. గతంలో డాక్టర్ అనితారాణి స్నానం చేస్తుంటే మీ వాళ్ళే కిటికీల ద్వారా వీడియోలు తీసి అక్కడ డాక్టర్ని అనితారాణిని అవమానపరిచారు. ఒక సరళాదేవిని, ఒక మహిళని చూడకుండా ఆ ఎంపీడీఓని అవమానించారు మీ వైసీపీ ఎమ్మెల్యే. ఈస్ట్ గోదావరిలోకి ఎంపీడీఓని అలాగే అవమానించారు. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే వైసీపీ వచ్చిన తర్వాత మహిళల యొక్క మాన ప్రాణాలకి రక్షణ లేదు, ఆత్మాభిమానం కూడా లేకుండా చేస్తున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఈరోజు